నమస్తే డిఎన్ 5 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సీఎం వైఎస్ జగన్ పుట్టినరోజు సందర్భంగా కలిసిన చీరాల ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తి, వైసీపీ ఇన్ఛార్జి కరణం వెంకటేష్. సీఎం వైఎస్ జగన్ పుట్టినరోజు సందర్భంగా చీరాలలో రక్తదాన శిబిరం ప్రారంభించిన వైసీపీ ఇన్ఛార్జి కరణం వెంకటేష్. చీరాలలో సీఎం వైఎస్ జగన్ పుట్టినరోజు వేడుకలు పెద్ద సంఖ్యలో హాజరైన వైసీపీ శ్రేణులు. ఉద్యోగ ఉపాధ్యాయ సమస్యలపై రాజకీయాలకు అతీతంగా పోరాటం చేస్తామన్న పీడీఎఫ్ ఎమ్మెల్సీ అభ్యర్థి మీగడ వెంకటేశ్వర రెడ్డి. చీరాల మండలం కావూరివారిపాలెంలో టీడీపీ ఆధ్వర్యంలో రాష్ట్రానికి ఇదేమి కర్మ కార్యక్రమం. చీరాల నీలం జెమ్స్ ఎయిడెడ్ పాఠశాలలో సీఎం వైఎస్ జగన్ జన్మదిన వేడుకలు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన సందర్భంగా చుడూరు మండలం ఎడ్లపల్లిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని హెలీప్యాడ్ వద్ద చీరాల శాసనసభ్యులు కరణం బలరామకృష్ణమూర్తి, చీరాల నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జి కరణం వెంకటేష్ బాబు మర్యాదపూర్వకంగా కలిశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జన్మదిన సందర్భంగా చీరాల రోటరీ భవనం నందు బ్లడ్ డొనేషన్ క్యాంపు నిర్వహించారు. వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి కరణం వెంకటేష్ శిబిరాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ జంజనం శ్రీనివాసరావు, వైస్ చైర్మన్ బొనిగల జేసన్ బాబు, మున్సిపల్ కమిషనర్ ఐసయ్య, కౌన్సిలర్లు చేమకుర్తి బాలకృష్ణ, మించాల సాంబశివరావు, కీర్తి వెంకటరావు, బత్తుల అనిల్, కంప అరుణ్, శానిటరీ ఇన్స్పెక్టర్ ప్రవీణ్, కోఆప్షన్ మెంబర్ కబీర్, కొండ్రు బాబ్జీ, కట్టా చంద్ర, మల్లి రామకృష్ణ, చిలుకోటి శ్రీను, కాగితాల ప్రకాష్, కోడూరి ప్రసాద్ రెడ్డి, కోలా శివ, మహిమూద్, వాసిమల్ల బ్రదర్స్, తలకాయలు సుధీర్, గోలి గంగాధర్, మండా గిరీష్, చిన్ని లీలాధర్, రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ ఇస్రాయేల్ బాబు, సెక్రటరీ బాల వెంకటేశ్వరరావు, డాక్టర్ ఐ బాబురావు, పోలుదాసు రామకృష్ణ పాల్గొన్నారు. మంచి కార్యక్రమం మాకు ఏంటంటే పుట్టినరోజు నాడు మంచి కార్యక్రమాలు చేయాలనేది కూడా గొప్ప మా ఉంది. సో దాని ప్రకారం ఎలా చేస్తే బాగుంటుంది ఏంటంటే చేసుకున్నాక మా చైర్మన్ గారిని అందరితో కూడా మాట్లాడి ఇలా చేస్తే బాగుంటుందని చెప్పి నిర్ణయం తీసుకుని దానికి మీ అందరూ కూడా సహకరించినందుకు మనస్ఫూర్తికి అందరూ కూడా ధన్యవాదాలు. ముఖ్యంగా ఏంటంటే ఈరోజు 5:30 నుంచి ఆయన అలట్టుకున్నారు మా చైర్మన్ గారు 5:50కే నాకు ఫోన్ వచ్చి నేను అప్పటికి లేస్తున్నా అంటే ఎంత ఇంట్రెస్ట్ పెట్టి ఇది చేస్తున్నారంటే కౌన్సిలర్స్ కానివ్వండి మా చైర్మన్ గారి నుండి అందరూ మిగతా వైఎస్ఆర్సీకి సంబంధించిన నాయకులు కానివ్వండి అందరూ కూడా ఇన్షియేటివ్ తీసుకున్నారు. అందరూ కూడా దిగ్విజయంగా ఎక్కువ చేయాలా నెంబర్స్ చేయాలని చెప్పి వాళ్ళు కూడా ఆశిస్తూ ఉండాలి. వాళ్ళు ఇనిషియేటివ్ తీసుకొని కొనసాగుతూ ఉండాలి. అదేవిధంగా ఈరోజు అనేక కార్యక్రమాలు ఉన్నాయి. ముఖ్యమంత్రి గారు వస్తున్నారు కాబట్టి మేము సంచరించి ఆడుకోవడానికి తర్వాత ఇక్కడ కార్ ల్యాండింగ్ ఉంది, మళ్ళీ చీరాల పంపిణీ ఉంది, తర్వాత కొన్ని కార్యక్రమాలు డిజైన్ చేసుకోవడం జరిగింది. కాబట్టి ఈ డిసెంబర్ 21 ఈ సంవత్సరం ఆయన 50 సంవత్సరాలు అందుకనే దాన్ని గురించి అనేక మంచి కార్యక్రమాలు చేయదలుచుకున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చీరాల ప్రాంత వాసులే కాదు యావత్ రాష్ట్రం 175 కాన్స్టిట్యూన్సీలు కూడా అందరూ కూడా ఇనిషియేటివ్ తీసుకున్నారు. ఒక మంచి పరిణామం మంచి కార్యక్రమం ఇలాంటి సేవాభావంతో చేసే కార్యక్రమాలు మరెన్నో చేయాలని అదేవిధంగా మా డాక్టర్ గారు కూడా ఇలా చెప్తున్నారు. తప్పకుండా మనకి వెసులుబాటు బట్టి అందరూ కూడా కోఆర్డినేట్ చేస్తూ ఈ సేవాభావంతో ముందుకెళ్ళేటప్పుడు రాజకీయాలను పక్కన పెడతాం. ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టినటువంటి ముఖ్యమంత్రి ఆర్థిక ప్రభుత్వానికి కూడా లక్షలాది కోట్ల రూపాయలను విద్యాలయాల్లో ముందు మార్పు తీసుకొచ్చి నాడు నాడు కింద ఆంగ్ల విద్యను ప్రవేశపెట్టి వాళ్లకు విద్య ద్వారానే ఈ యొక్క ప్రపంచాన్ని జయించడం నమ్మి విద్యార్థులను కార్పొరేట్ స్థాయిలో చదివించేసి జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి అదేవిధంగా అనేక సంక్షేమ పథకాలు పెట్టి వాలంటీర్ వ్యవస్థను పెట్టి ఈ రోజున ప్రతి ఇంటిని కూడా గడప గడపకి సేవలు అందిస్తున్నటువంటి
महनी महानुभा मुख्यमंत्री गारे नूरे चल वाल जन्मदिन जब अदे विधा उत्साह वी इकमें युवक एरिया हास्पल वारी रेड क्रॉस सोसईटी वारी रोटरी क्लब वारी विचार वाली चिराल निजर्ग वैएस कांग्रेस पार्टी तरफ हृदयपूर्वक धन्यवाद सलू मुख्यमंत्री वाईएस जगनमोहन रेड्डी जन्मदिन वेडुकलु चीराल नियोजकवर्ग वाईसीपी इंचार्जी करण वेंकटेश आध्वर्यंलो निर्वहिंचारु वाईसीपी राष्ट्र कार्यदर्शि डॉक्टर वरिकोटि अमृतपाणि अध्यक्षत वहिंचारु आरएनबी अतिथि गृह नुंडि गडियारं स्तंभं सेंटर वरकु र्याली निर्वहिंचारु गडियारं स्तंभं सेंटर्लोनि वाईएसआर विग्रहानिकि बालाभिषेकं चेशारु అనంతరం జగనన్నకు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ కేక్ కట్ చేసి పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ జంజనం శ్రీనివాసరావు, వైస్ చైర్మన్ బొనిగల జేసన్ బాబు, ఆంధ్రప్రదేశ్ అర్బన్ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ గవిని శ్రీనివాసరావు, కొత్తపేట మాజీ సర్పంచ్ చుండూరి వాసు, కామాక్షి హాస్పిటల్ ఎండి డాక్టర్ తాడివలస దేవరాజు పాల్గొన్నారు. ఇదే రోజు మన జిల్లాకి జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్న సందర్భంగా మరి వారు అక్కడ తప్పనిసరిగా అటెండ్ కావాల్సి ఉంది. అందువల్ల అతను వెళ్తూ అన్న మీరు మన నాయకులు అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని జరపమన్నారు. మాకు కూడా జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు జరుపుకోవడం అనేది మాకు చాలా ఆనందం, మా బాధ్యత. మా నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకొని ఈ పుట్టినరోజు సందర్భంగా మనం అందరం కూడా ఒక ప్రమాణం చేయాల్సిన అవసరం, లేకపోతే ఒక దీక్ష తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా కాదు, మన కుటుంబంలో మనం ఆరోగ్యంగా ఉండాలన్నా, మన పిల్లలు మంచిగా చదవాలన్నా నాడు నేడు కింద ఆరోగ్యశ్రీ కింద మరియు ప్రతి ఆడపిల్లకు కూడా అక్క చెల్లెలకు అందరికీ ఇల్లు ఉండాలనేటువంటి ఈ మూడు పథకాలు కూడా ఎంతో చక్కగా వ్యవస్థలో మార్పులు తెస్తూ సమాజంలో మంచి గుర్తింపుని మరియు అదేవిధంగా ఒక ఉన్నత స్థాయికి తీసుకెళ్లే విధంగా మన జగన్మోహన్ రెడ్డి గారు మంచి పథకాలు పెట్టారు. ఖచ్చితంగా
2014లో మిస్ అయ్యింది 2019లో మిస్ అయ్యింది వైఎస్ఆర్ సిపి చిరాల సీటు ఖచ్చితంగా బలరాం సుమతి గారి ఆధ్వర్యంలో కర్ణ వెంకటేష్ బాబు గారిని భారీ మెజార్టీతో 2024లో గెలిపించుకొని ఇదే స్థాయిలో ఇక్కడే మనందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారికి కేక్ కట్ చేపించి చిరాలు గిఫ్ట్ చేయాలని సభాపూర్వకంగా ప్రతి ఒక్క నాయకుడిని కోరుకుంటూ ఈ అవకాశం కల్పించినటువంటి వారికి ధన్యవాదాలు. ప్రైవేటు కాలేజీలో పనిచేసే అధ్యాపకుల హక్కుల కోసం పీడీఎఫ్ ఎమ్మెల్సీలు 2018లో అప్పటి ప్రభుత్వంతో చర్చించారని పీడీఎఫ్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి మీగడ వెంకటేశ్వర రెడ్డి తెలిపారు. ఎయిడెడ్ పాఠశాలల సమస్యలపై యూటీఎఫ్ పనిచేస్తుందన్నారు. యాజమాన్యాలతో సంబంధం లేకుండా వేతనాలు సాధించడంలో యూటీఎఫ్ కృషి చేసిందన్నారు. 62 సంవత్సరాల వయో పరిమితి కోసం పీడీఎఫ్ ఎమ్మెల్సీలు చేసిన కృషి ఫలితంగా జీవో విడుదలైందన్నారు. ప్రైవేటు పాఠశాలల సిబ్బందికి అత్యవసర నిధి ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ప్రైవేటు పాఠశాలల యాజమాన్యం అనేక సమస్యలు ఎదురవుతున్నాయని అన్నారు. గతంలో 10 ఏళ్లకొకసారి రెన్యువల్ నిబంధనలను ఇప్పుడు 3 ఏళ్లకు కుదించారని అన్నారు. దీనివల్ల యాజమాన్యాలపై ఆర్థిక భారం తప్ప ప్రయోజనం లేదన్నారు. ఆయన వెంట యూటీఎఫ్ సీనియర్ నాయకులు కె వీరాంజనేయులు, గవిని నాగేశ్వరరావు, జేవీవీ రాష్ట్ర నాయకులు కుర్రా రామారావు ఉన్నారు. నా పేరు మేగడ వెంకటేశ్వర రెడ్డి. నేను పీడీఎఫ్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల కాన్స్టిట్యూన్సీలో పోటీ చేస్తున్నాను. ప్రధానంగా మేము పీడీఎఫ్ తరఫున పోటీ చేస్తున్నాం. పీడీఎఫ్ అంటే ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్. ఇది ఉపాధ్యాయులు, ఉద్యోగులు, నిరుద్యోగులు, ప్రైవేట్ ఉపాధ్యాయులు, ఇతర కార్మికుల సమస్యలపైన మేము శాసనమండలిలో మా వాయిస్ వినిపిస్తూ ఉంటాం. ఏడు పాఠశాలలు చాలా ఉన్నాయి. ఈ ఎయిడెడ్ పాఠశాలల కోసం కూడా యూటీఎఫ్ అనేక సంవత్సరాల నుంచి కృషి చేస్తూ ఉంది. ఒకప్పుడు వాళ్ళకి మరి జీతాలు మేనేజ్మెంట్ ద్వారా వచ్చే జీతాలని ఆ తర్వాత మేము ఇప్పుడు ఇవాళ సిఎఫ్ఎంఎస్ దాకా వచ్చే వరకు దాన్ని తీసుకురావడం జరిగింది. మరి ఎయిడెడ్ పాఠశాలల్లో ఉపాధ్యాయులకు కూడా మొన్నటిదాకా అందరికీ 60 సంవత్సరాలు ఇచ్చారు. ఇప్పుడు 62 సంవత్సరాలు వాళ్ళకి కూడా ప్రవేశపెట్టాలని చెప్పేసి చేస్తే బోధన నిన్ననే ఉత్తర్వులు రావడం జరిగింది. దానికోసం కూడా పీడీఎఫ్ ఎమ్మెల్సీస్ ముఖ్యంగా లక్ష్మణరావు గారు శాసనమండలితో పాటు మరి రెగ్యులర్గా ఆఫీసులని వారి చూస్తూ తిరిగి దాన్ని జీవో వచ్చేంత వరకు కృషి చేయడం జరిగింది. ఈరోజు ఎయిడెడ్ ఉపాధ్యాయులందరికీ కూడా జనవరి 2022 నుంచి 62 సంవత్సరాలు ఇంప్లిమెంట్ చేస్తూ ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఎయిడెడ్ పాఠశాల ఉపాధ్యాయుల కోసం కూడా మా వంతు కృషి చేస్తాము. మా ఉపాధ్యాయులు కూడా మమ్మల్ని మద్దతు ఇచ్చి గెలిపించాల్సిందిగా కోరుతాం. ముఖ్యంగా ప్రైవేట్ ఉపాధ్యాయులు 50% మందికి పైగా ఉపాధ్యాయులు పనిచేస్తూ ఉన్నారు ప్రైవేట్ స్కూళ్ళల్లో. అదేవిధంగా 70% మందికి పైగా మరి హైయర్ ఎడ్యుకేషన్లో డిగ్రీ కాలేజెస్, జూనియర్ కాలేజెస్లో పనిచేస్తున్నారు. వీళ్ళకి కనీస హక్కులు లేవు. మరి అందుకోసమే 2018లోనే ఈ సమస్య పైన శాసనమండలిలో పీడీఎఫ్ ఎమ్మెల్సీస్ ప్రాతినిధ్యం చేయడం జరిగింది. మొత్తం మా డిమాండ్స్ని వివరించడం కూడా జరిగింది. ఆ రోజున ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు గారు, మరి మన మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారు మా డిమాండ్స్ని అంగీకరించి దీనిపైన తర్వాత చర్చిద్దాం సార్ అని కూడా చెప్పారు. అయితే తిరిగి దాన్ని మధ్య కోవిడ్ రావటం, ప్రభుత్వం మాత్రం వల్ల కొంత గ్యాప్ వచ్చింది. ఆ సమస్యలపైన పోరాటం కోసం మేము తదుపరి శాసనమండలిలో కృషి చేస్తామని తెలియజేస్తూ ఉన్నాం. అందుకోసం ముఖ్యంగా మరి రాబోయే ఎన్నికల్లో ప్రైవేట్ ఉపాధ్యాయులందరూ మరి నా గెలుపు కోసం కృషి చేయాలని కోరుతాను. మా ఉపాధ్యాయులందరికీ కూడా హెల్త్ కార్డులు కూడా ఇవ్వాలని కోరుతా ఉన్నాం. అదేవిధంగా దాదాపు రాష్ట్రము అంటే రాష్ట్ర ప్రభుత్వము, ప్రైవేట్ పాఠశాల యాజమాన్యాలు కలిసి 1,000 కోట్లతోటి ఒక ఫండ్ ఏర్పాటు చేసి అత్యవసర సమయాలలో ఈ ఫండ్ వినియోగంలోకి వచ్చేలాగున ఒక ఫండ్ను ఏర్పాటు చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు ప్రైవేట్ పాఠశాల యాజమాన్యాలు కూడా చాలా ఇబ్బందులకు గురవుతున్నటువంటి పరిస్థితి మాకు కనపడతా ఉంది. మేము చాలా చోట్ల తిరుగుతూ ఉన్నాం. ఈరోజు దాదాపు గతంలో 10 సంవత్సరాలకి స్కూలు రెన్యువల్ ఉండేది, ఈసారి 3 సంవత్సరాలకే పెట్టారు. మరి 3 సంవత్సరాలకు పెట్టిన దాంట్లో మా ఉద్దేశం కూడా అర్థం కావట్లేదు. ఈరోజు ఫైర్ సర్టిఫికేట్ ఒకటి ప్రతి రెన్యువల్ సందర్భంగా ఫైర్ సర్టిఫికేట్ కావాలని పెడుతున్నారు. గతంలో గుడిసెలు ఉన్నప్పుడు ఫైర్ సర్టిఫికేట్ పెట్టడం ఒక అర్థం ఉంది. ఈరోజు ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి బ్రహ్మాండమైన బిల్డింగ్స్ ఉన్నాయి, వాటి సందర్భంగా ఫైర్ సర్టిఫికేట్ పెట్టాలని కేవలం డబ్బుల కోసం వేధించడం తప్ప దీనికి ఉపయోగం లేదు.
కాబట్టి ఫైర్ సర్టిఫికేట్ దాని విషయం కూడా ప్రభుత్వం పునరాలోచించాలి. అదేవిధంగా ఈరోజు ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు చిన్న మధ్యతరగతి ప్రైవేట్ పాఠశాలలన్నీ కూడా అనేక మంది నిరుద్యోగులకి ఉపాధి కల్పించడంతో పాటు వాళ్ళు చాలా స్కూళ్ళల్లో నామినల్ ఫీజులతోటి అలా పాఠశాల నడుపుతున్నటువంటి పరిస్థితి. వారికి కరెంటు ఫీజులు కూడా చాలా భారీగా విద్యా చేస్తూ ఉన్నారు. అందుకని గృహ వినియోగదారులతో సమానంగా ఈ ప్రైవేట్ పాఠశాల యాజమాన్యాలు కూడా కరెంటు రాయితీ ఇవ్వాలని చెప్పేసి కూడా మేము పీడిఎఫ్ తరఫున ప్రభుత్వాన్ని కోరుతూ ఇదివరకే దీన్ని శాసనమండలిలో ప్రవేశపెట్టాం. కాబట్టి ప్రైవేటు ఉపాధ్యాయులు యాజమాన్యాల తరఫున మా వంతు కృషి మేము చేస్తూ ఉన్నాం. ఇది ఒక సామాజిక దృక్పథంతో ప్రభుత్వం ఈరోజు ప్రభుత్వ రంగంలో పాఠశాల నడిపే పరిస్థితి లేదు, దాదాపు అన్నింటినీ మూసేస్తూ ఉంది. కాబట్టి వీటికి చైన్ స్కూల్స్ బహుశా మన రాష్ట్రంలో ఈరోజు చైన్ స్కూల్స్ పరిస్థితి తెలుసు, వాళ్ళ నుంచి కూడా వీళ్ళకి రక్షణ కల్పించాలని కూడా కోరుతా ఉంది. మరి రేపు శాసనమండలిలో మాకు మొదటి ప్రాధాన్యత ఇచ్చి గెలిపించినట్లయితే తప్పనిసరిగా ఈ అంశాల గురించి శాసనమండలిలో మా వాయిస్ వినిపిస్తాం, వాళ్ళ సమస్యలు పోరాటం చేస్తామని చెప్పి తెలియజేస్తాం. చీరాల నియోజకవర్గ తెలుగుదేశం ఇన్ఛార్జ్ ఎంఎం కొండయ్య ఆదేశాల మేరకు చీరాల మండలం కావూరివారిపాలెంలో టీడీపీ నాయకులు మంచాల వెంకటేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్రానికి ఇదేమి కర్మ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వైసీపీ ప్రభుత్వంలో ప్రజలు పడుతున్న అవస్థలను ఇబ్బందులను ఇంటింటికి వెళ్లి తెలుపుతూ కరపత్రాలు పంపిణీ చేశారు. ఈరోజు మన రాష్ట్రంలో నిత్యావసర సరుకులు దారుణంగా పెరిగి ఆర్టీసీ బస్సుల ధరలు కానీ మరి పెట్రోల్ ధరలు కానీ గ్యాస్ ధరలు కానీ రైతులకు గిట్టుబాటు ధరలు లేక అనేక ఇబ్బందులు పడుతున్నారు. రైతులు చాలా కాంతి కొంది కాబట్టి కొట్లు కాడకి వెళ్ళినా కాడ దాదాపు 1 రూపాయలు తీసుకెళ్తే 1 రూపాయల సరుకులు సంచులకు రావట్లేదు. మరి గవర్నమెంట్ ఇలాగ తార్చిలింది కనుక రాష్ట్రాన్ని తొందరగా ఎప్పుడు వచ్చినా ఎన్నికలు జగన్మోహన్ రెడ్డిని పారదర్శకానికి ప్రజలందరూ ముందు ఉంటారు. మరి మొన్న జరిగిన సంఘటనలో కూడా మాస్టర్లో మరి దారుణంగా మరి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై దాడులు చేసి వాళ్ళ ప్లాన్ల ప్రకారం పగడబందిగా మరి స్వచ్ఛంగా మన భారతదేశంలో అంబేద్కర్ రాజ్యాంగం ప్రకారం ప్రతి ఒక్కరికి ప్రశ్నించే హక్కు ఉంటుంది, మాట్లాడే అధికారం ఉంటుంది. మరి రాష్ట్రంలో ఈ రకంగా దమనకాండ చేస్తా ప్రజల చిత్రహింస చేస్తా తెలుగుదేశం కార్యకర్తలనే వాళ్ళని ప్రశ్నించే వాళ్ళ మీద కేసులు పెడుతూ అతి దారుణంగా పడతాం. మరి కేసులు పెట్టి హింసలు పెడుతున్నారు కనుక అగ్రేచరణ సిబిఎస్ఈడీలను పంపించి హింస పెడుతున్నారు కనుక ఈ విషయాన్ని గవర్నర్ తక్షణం యాక్షన్ తీసుకుని మరి దీని మీద చర్య తీసుకోవాల్సిందిగా ప్రజల అభిప్రాయంగా నేను కోరుకుంటున్నాను. చీరాల బోస్ నగర్ నీలం జేమ్స్ ఎయిడెడ్ ఉన్నత పాఠశాలలో సీఎం వైఎస్ జగన్ జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకలో పాఠశాల కరస్పాండెంట్ వైసీపీ నాయకులు నీలం శామ్యుల్ మోజెస్ ప్రభుత్వ పథకాలను విద్యార్థులకు వివరించారు. ఒక కార్యక్రమంగా తీసుకుని ప్రతి పేదవాడి దగ్గర నుంచి ఉన్నత వర్గం వరకు కూడా అందాలన్న ఉద్దేశంతో ఎన్నో కార్యక్రమాలు చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారికి, అలానే మరి ఈ దేశంలోనే ఫస్ట్ టైం క్యాట్స్ అనేది విద్యార్థులకు ఇవ్వాలి, ఈ సంవత్సరం ఎంతో తనకు ఇచ్చారు. తర్వాత సబ్సిక్వెంట్ గా ప్రతి తరగతికి ఇచ్చి ఒకటో తరగతి దగ్గర నుంచి పదో తరగతి దాకా అందరికీ ట్యాబ్స్ ఇచ్చేసి అధునాతనమైన సాంకేతిక పరిజ్ఞానం ఈ చేతిలో తీసుకొచ్చి ప్రపంచాన్ని మీ చేతిలో తీసుకొచ్చినట్లన్న ఆలోచనతో ఉన్న ముఖ్యమంత్రి గారికి మన పాఠశాల తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రత్యేకంగా మరి ఈ పాఠశాల తరఫున శుభాకాంక్షలు జగన్మోహన్ రెడ్డి గారికి, ముఖ్యమంత్రి గారికి మంచి ఆరోగ్యం ఇవ్వాలని, అలానే ఇంకా మంచి కార్యక్రమం చేయాలని ఆయనకి శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాడు. రారాజు ప్రజల మనసులో ఉన్నవాడు మహారాజు, అలా మా విద్యార్థుల మనసులో ఉన్న రాజు రారాజు మహారాజు మా జగన్ మామకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ విద్యార్థుల మనసులో నిత్యము వెలుగుతున్న దీపం ఇదే మా జన్మదిన శుభాకాంక్షలు జగన్ మామ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సీఎం వైఎస్ జగన్ పుట్టినరోజు సందర్భంగా కలిసిన చీరాల ఎమ్మెల్యే కణం బలరామకృష్ణమూర్తి, వైసీపీ ఇన్ఛార్జి కరణం వెంకటేష్. సీఎం వైఎస్ జగన్ పుట్టినరోజు సందర్భంగా చీరాలలో రక్తదాన శిబిరం ప్రారంభించిన వైసీపీ ఇన్ఛార్జి కరణం వెంకటేష్. చీరాలలో సీఎం వైఎస్ జగన్ పుట్టినరోజు వేడుకలు పెద్ద సంఖ్యలో హాజరైన వైసీపీ శ్రేణులు.
ఉద్యోగ ఉపాధ్యాయ సమస్యలపై రాజకీయాలకు అతీతంగా పోరాటం చేస్తామన్న పీడీఎఫ్ ఎమ్మెల్సీ అభ్యర్థి మీగడ వెంకటేశ్వరరెడ్డి. చీరాల మండలం కావూరివారిపాలెంలో టీడీపీ ఆధ్వర్యంలో రాష్ట్రానికి ఇదేమి కర్మ కార్యక్రమం. చీరాల నీలం జెమ్స్ ఎయిడెడ్ పాఠశాలలో సీఎం వైఎస్ జగన్ జన్మదిన వేడుకలు. ఇవి బులెటిన్లోని విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి డిఎన్ 5 న్యూస్.